ప్రకాశం జిల్లా ఒంగోలులోని స్థానిక విష్ణుప్రియ ఫంక్షన్ హాల్ ఎదురుగా రోడ్డుపై ఏర్పాటు చేసిన అమరావతి రైతుల పాదయాత్ర సంఘీ భావనకు మద్దతుగా ప్రకాశం జిల్లా ఒంగోలు జిల్లా అధ్యక్షులు సిరసగండ్ల శ్రీనివాసులు జిల్లా పార్లమెంట్ కోఆర్డినేటర్ పివి శివారెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. న్యాయస్థానం టు దేవస్థానం అమరావతి రైతుల పాదయాత్ర కాలులో ప్రవేశిస్తున్న సందర్భంగా రాష్ట్ర బీజేపీ నాయకులు ఒంగోలు మీదుగా వెళుతూ ప్రకాశం జిల్లా నాయకులను కలుపుకుని సంఘీ భావం తెలియజేయడానికి బయలుదేరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం రాజధాని రైతులు చేసేటువంటి పాదయాత్రలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు ఈ రోజున అందరం వీరరాజు గారు పురందరేశ్వర్ గారు సుజనా చౌదరి గారు సీఎం రమేష్ గారు సత్యకుమార్ గారు నేను ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పదాధికారులు అందరం కూడా ఈ రోజున వాళ్ళకి సంఘీ భావం తెలియజేయడం కోసం మరి బయలుదేరడం జరిగింది. కావలి దగ్గరలో వాళ్ళని కలిసి వాళ్ళతో పాటు మరి సంఘీ భావం తెలియజేస్తూ ఈ రాష్ట్రానికి మొదటి నుంచి కూడా మేము భారతీయ జనతా పార్టీ నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడే రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ తరఫున ఆంధ్ర రాష్ట్రానికి ఒకే రాజధాని అది అమరావతిలోనే ఉండాలి, అది మంచి రాజధాని కట్టాలి, అమరావతి రాజధానికే భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది అనేటువంటిది మా రిజల్యూషన్ మేరకు మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఇవాళ వాళ్ళకి సంఘీ భావం తెలియజేయడం కోసం బయలుదేరుతున్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఒక నియంతృత్వ పోకడతోటి తాను నేను మొట్టమొదట చెప్పాను, ఏదైతే నరేంద్ర మోదీ గారు శంకుస్థాపన దగ్గర నేను ధర్నా చేసిన రోజున చెప్పాను, నాకైతే వేరే కారణం కనపడలేదు, అమరావతిలో ఏం లేదు దోచుకోవడానికి, ఇంకా విశాఖపట్నం ఒకటి డెవలప్ అయింది అక్కడ దోచుకోవటానికి, ఇవాళ విశాఖపట్నం మూడు రాజధానుల్లో ప్రస్తావన వచ్చింది తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కాదని నేను ఆ రోజున చెప్పాను. ఇది ఈ రోజుకి ప్రూవ్ అయింది, ఎందుకంటే విశాఖపట్నాన్ని దోచేశారు, రాజధాని పేరు చెప్పి విశాఖపట్నాన్ని దోచి ఇప్పటికే దోచేశారు పరిస్థితి. అక్కడ విశాఖపట్నం ప్రజలు కూడా భయభ్రాంతులు అవుతున్నారు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల మనోభావాలు తెలుసుకొని అమరావతి రాజధాని అభివృద్ధి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. ప్రజల డిమాండ్ కోరిక అందరి యొక్క ఆశ అందరి యొక్క గుండె చప్పుడు అమరావతి రాజధానిగా కొనసాగాలని. ఈ అమరావతి రాజధానికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది, తీర్మానం చేసింది. ఈరోజు పాదయాత్ర చేసేటువంటి వారికి మద్దతుగా అమరావతి రైతుల మహాపాదయాత్రకు మద్దతుగా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వేలాదిగా వారికి సంఘీభావం తెలియజేయడానికి వెళ్తా ఉన్నాము. అమరావతి రాజధాని 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినటువంటి సమస్య. అమరావతి రాజధాని 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకు సంబంధించినటువంటి సమస్య, అభివృద్ధికి సంబంధించినటువంటి సమస్య, 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమానికి సంబంధించినటువంటి సమస్య. ఇంత ఈ సమస్య అందరి సమస్య. రాజధాని కోసం భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది, రాజధాని కోసం పోరాడతాం, ప్రజల పక్షాన్ని నిలబడతాం, రాజధాని అమరావతిగా సాధించుకుంటాం.